ఆట కోసం మేము పుట్టాం, మా కోసం ఆట పుట్టింది. మీ పోటీ సరస్సులు పాడితే మేము చక్కగా ఆడతాం. ఆట మా వాకిట్లో కూడా రాదు, పద్యాలు మాత్రం వచ్చిన 10-12. అట్టాగా ఓ పద్యం పాడండి. ఇక్కడ అమ్మో సిగ్గేమో చిత్ర తలిపేవే ఇక పాడండి. నా పద్యాలంటే మా నాన్నకి ఎంతో ఇష్టం, పాడగానే గబుక్కుని ముద్దుకున్నాడు. అయితే పాడండి. ఈ ఎంతదయో చింతలపై పంతంబున పులుసు గాసి పడి పడి దాగన్ గొంతుక పొంగురు పోయను దంతాలకు తలుపు పుట్టే తసాగొయ్యా. ఎంత బాగుంది, ఎంత బాగుంది. శెట్టి గారు అంత బాగా పాడితే ఎందుకే ఆ పక్క. డాడీ మీరెప్పుడు వచ్చారు, అంత చూసారా? చూశాను భై సన్, ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. రా ఆఫీసుకు బాబా. సారీ డాడీ, నేను ఆఫీసుకు రావట్లేదు. ఏ ఎందుకు రావు? గుడికి వెళ్ళాలి డాడీ. ఏంటి ఆఫీస్ కొట్టి గుడికి వెళ్తావా? నేను చచ్చే ఒప్పుకో. అంత మాట అనుకోండి డాడీ, ఈరోజు చాలా మంచి రోజు అంట. 6 గ్రహాలు ఒకే గదిలో ఉంటాయంట. ఈరోజు ఎవరి పేరునైనా గుడ్లు అర్చన చేయిస్తే ఆ మనిషి నిండు 100 ఏళ్ళు బ్రతుకుతాడంట. ఓహో, ఇప్పుడు అంత అర్జెంటుగా అర్చన చేసి 100 ఏళ్ళు బతికించాల్సిన ఆ అడ్డగాడిది ఎవడో? మీరే డాడీ. అంటే 100 ఏళ్ళు బతికే అర్చన నా పేరు మీద చేయిస్తున్నావా? మీరు వద్దంటే మానేస్తాను డాడీ. నో, ఎందుకు మానేయటం? అనుకున్న తర్వాత జరిగిపోవాల్సిందే. నువ్వు వెంటనే వెళ్ళి అర్చన జరిపించాయి. కానీ అమ్మను చెల్లి గుడికి రానంటున్నారు డాడీ. ఏ ఆ అమ్మాయి సినిమాకి వెళ్ళాలంట, అదే క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాలంట. నోనో, ఇంత చిన్న వయసులో నువ్వు క్రికెట్ మ్యాచ్కి వెళ్తావా? ఇంత పెద్ద వయసులో నువ్వు సినిమాకి వెళ్తావా? ఏ పిచ్చి పిచ్చిగా ఉన్నా నోరు మూసుకుని బాబుతో వెళ్ళండి గుడికి. బాబు నువ్వు వచ్చిన గరగా అనిపించేట్రా? బాక్స్ జారింది. ఏడ్చాలరా? అమ్ము అమ్ము, ఇదెక్కడ తెలివి? నీకు ఆ కుజ్జి గురించి తెలుసు కదా మామా, ఎందుకు చెప్పలా? ఆ ఏదో పెద్ద పీకుతానా నావుగా? ఈ ఇంట్లో వాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియాలనే నీకు చెప్పలేదు. అసలు ఈ ఇంట్లో వాళ్ళతో ఆ బాటిల్ కూడా ముట్టుకోవద్దు. ఎందుకో? పెద్ద బాబు గారు మహేందర్ నాయుడిని వేసేశాక ఓపెన్ చేద్దామని ఉంచారు. వీళ్ళు ఎదవలని తెలుసు కానీ మరీ ఇంత పెద్దదవలు అనుకోలేదు. నీకు విషయం తెలియదేమో, మా బావ పెద్ద లుచ్చా, మా బావ కొడుకున్నారే అంతకంటే పెద్ద లుచ్చాలు. నీకు ఒక ఫ్లాష్ న్యూస్ మామా. ఏంటది? నేను మీ వాళ్ళకంటే పెద్ద లుచ్చా కదా. వీడి మీద అన్నలకి డౌట్గా ఉంది, వీడితోనే ఉండి వాడు ఎవడో కనిపెట్టమన్నారు. ఏంటో అంత కన్ఫ్యూజన్గా ఉంది. అసలు అజయ్ గారు నెల్లి లేపిస్తే నీకు అంత సీన్ లేదు మామా. ఇటు కదా, ఇటు ఎప్పుడు చూడు. ఎవడా? బ్రహ్మం, పరబ్రహ్మం. ఫ్యాన్సీ నెంబర్ చూడరా అన్న. నువ్వు అన్నా టెన్షన్లో ఫ్యాన్సీ నెంబర్ చూసుకోలేదన్నా? నీకు టెన్షన్ వచ్చినప్పుడల్లా నా పేరు మెన్షన్ చేసుకోమని చెప్పాను కదరా. టెన్షన్లో నాకు మోషన్లు అవుతున్నాయి, ఒక కుర్రోడి దెబ్బకి నాకు మురుపాలు కారుతున్నాయి అన్న. ఎదవ ప్రాసలాపి ఎవడో ఏంటో చెప్పు అన్న. నువ్వు రావాలన్నా? వస్తా. ఎప్పుడొస్తా? హీరోలు ముందు రారు వెనక రారు, సరిగ్గా టైంకి వస్తారా? రియల్ హీరోయిన్ రా. మన అబ్బాయి ఆనంద్ బాబుకి అద్భుతమైన సంబంధం చూశారనుకోండి. ఏమండి సంబంధం అంటే? అల్లాటప్ప సంబంధం కాదు, కత్తి కత్తి లాంటి సంబంధం అండి. ఆ మాట అనాల్సిందే మేము. చూడండి, డిగ్రీ పూర్తయ్యే వరకు మా వాడికి పెళ్లి చేసే ఆలోచన లేదని చెప్పాను కదా. అవునయ్యో, నేను కూడా మా అమ్మాయి పెళ్లి ఎందుకు చేయలేదు తెలుసా? అబ్బాయి దొరికిండు.